గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లోనే ఒక భారీ పతనం చూసాము. మార్కెట్ ఇవాళ నిఫ్టీ 400 పాయింట్ల వరకు నష్టపోయింది. అలాగే సెన్సెక్స్ కూడా ఒక 12 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్లో చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్స్ నిన్న అమెరికన్ మార్కెట్స్ కూడా భారీగా పతనం అవడంతో మన మార్కెట్ బాగా నెగిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఒక స్టేజ్లో చూస్తే కనుక 10,830 లెవెల్స్కి వెళ్ళి ఆ తర్వాత చివర 10,980 లెవెల్స్లో క్లోజ్ అయింది. అంటే ఇంచుమించు ఒక 150 పాయింట్లు లోయర్ రేట్ నుంచి రికవర్ అయింది. రికవరీ అయినప్పటికీ మనం టెక్నికల్గా ఇక్కడ 2 అంశాలు గమనించాలి. మార్కెట్ చివరికి ఈ మధ్యకాలంలో వచ్చిన అతిపెద్ద నష్టాలలో ఇవాళ ఒక మేజర్ నష్టం 290 పాయింట్లు నష్టపోయి 2.5% నష్టాలతో క్లోజ్ అయింది. అదేవిధంగా మార్కెట్ చూసే కనుక కీలకమైన 11,000 స్థాయి కింద క్లోజ్ అయింది. మార్కెట్ కాకపోతే మనకి ఇంచుమించు కొంచెం డే హై కాకపోతే అట్లీస్ట్ సెకండ్ హాఫ్ సెషన్లో డే హై దగ్గర ఉంది కాబట్టి కొంచెం మార్కెట్లో ఏమైనా కొంచెం మండే బౌన్స్ బ్యాక్ వస్తుందేమో చూడాలి. మండే ఒకవేళ కనుక ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే 11,000 పైన నిలబడాలి. 11,000 ఒక కీలకమైన లెవెల్, కీలకమైన మధ్యకాలిక సపోర్ట్ కాబట్టి మార్కెట్ బహుశా 11,000 లెవెల్స్ని ఇంకోసారి టెస్ట్ చేసే అవకాశాలు ఉంది. మార్కెట్ 11,000 లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ ఒక పుల్ బ్యాక్ రికవరీ అనేది ఈ 11,000 స్థాయికి మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పైగా మార్కెట్ 11,000 దగ్గర ఒక మధ్యకాలిక సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ 11,000 దగ్గర ఒకసారి పరీక్షించి ఈ లెవెల్లో కొంచెం వచ్చే వారం కన్సాలిడేషన్, కొంచెం వాలటైల్ ట్రెండ్ అనేది చూడవచ్చు. ఈ వాలటైల్ ట్రెండ్లో వచ్చే వారంలో వచ్చే ఈ రికవరీలో 11,000 స్థాయి పైన మార్కెట్ ఖచ్చితంగా నిలబడాలి. నిలబడకపోతే మార్కెట్లో ఒక వీక్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మార్కెట్ మంగళవారం హాలిడే కాబట్టి సోమవారం బుధవారంలో కనుక 11,000 పైన కనుక నిలబడితే అప్పుడు ఒక షార్ట్ టర్మ్లో రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో 11,000 ఒక కీలకమైన లెవెల్స్. మార్కెట్ టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్కి వస్తుంది కాబట్టి కొంచెం 11,000 ఒకసారి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 28,000 స్థాయి కిందకి దిగిపోయి ఇన్ఫ్యాక్ట్ ఇవాళ 27,162 పాయింట్ల దగ్గరికి వరకు వెళ్ళి చివరికి ఒక మంచి రికవరీ కనిపించింది. రికవరీ వచ్చినప్పటికీ మార్కెట్ క్లోజింగ్ బేసిస్ మీద 3.6%, అంటే ఇంచుమించు ఒక 1,000 పాయింట్ల వరకు నష్టపోయింది. మార్కెట్లో ఒక స్వల్ప రికవరీ వచ్చింది కాబట్టి లోయర్ రేట్ల నుంచి కొంచెం బయింగ్ సపోర్ట్ వస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ ఒక వీక్ ట్రెండ్లో క్లోజ్ అయింది. 11,000 కింద క్లోజ్ అయింది కాబట్టి మార్కెట్ కొంతకాలము వీక్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం వాలటైల్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 2.1% నష్టపోయింది. మిడ్ క్యాప్ ఒక 3% వరకు నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఒక 2.6% నష్టపోయింది. అలాగే ఆటో స్టాక్స్ 1% నష్టపోయింది. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఇవాళ ఎస్ బ్యాంక్లో వచ్చిన ఒక న్యూస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద బాగా కనిపించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇంచుమించు 3% నష్టపోయింది. ప్రైవేట్ బ్యాంక్స్ ఇంచుమించు 3.8% నష్టపోయింది. పిఎస్సి బ్యాంక్స్ మరీ భారీగా అన్నిటికన్నా మోస్ట్ టాప్ లూజింగ్ సెగ్మెంట్ ఏదంటే పిఎస్సి బ్యాంక్స్ 5.3% నష్టపోయింది. మెటల్స్ కూడా ఇవాళ భారీగా నష్టపోయింది, 4.3% నష్టపోయింది. అలాగే ఎఫ్ఎంసీజీలో కూడా ఈ మధ్యకాలంలో కొంచెం అప్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక కరెక్షన్ ట్రెండ్ కనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే అన్ని సెగ్మెంట్లను ఒక కరెక్షన్ చూసాము. కాకపోతే మార్కెట్లో లోయర్ రేట్ల నుంచి రికవరీ వచ్చింది కాబట్టి కొంచెం ఒక చిన్న ట్రేడింగ్ బౌన్సెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది సోమవారం నాడు. ఒకసారి మనం నిఫ్టీలో ఉన్న ఒక టాప్ 5 గెయినర్స్ చూద్దాము. టాప్ 5 గెయినర్స్లో టెక్నికల్గా ఏమైనా ఒక బై పొజిషన్ వస్తుందా అన్న అంశాన్ని ఒకసారి గమనిద్దాము. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బజాజ్ ఆటో. ఆటోమొబైల్ స్టాక్స్ బాగా వీక్గా క్లోజ్ అయిన విషయం మనకు తెలిసింది. కాకపోతే బజాజ్ ఆటో ఇవాళ 2,745 పాయింట్ల దగ్గర 1.5% లాభపడింది. బజాజ్ ఆటో ఈ మధ్యకాలంలో హై నుంచి 3,300 నుంచి పడి ఇప్పుడు 2,650 నుంచి ఒక స్వల్ప రికవరీ కనిపించింది. బట్ కానీ ఓవరాల్గా చెప్పాలంటే బజాజ్ ఆటో వీక్గానే ఉందనుకోవచ్చు. టెక్నికల్గా బేరిష్ షార్ట్ టర్మ్ వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ మధ్య 130 రూపాయల నుంచి 100 రూపాయల వరకు, అంటే 30% నష్టపోయి 100 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఒక స్వల్ప రికవరీలో కనిపిస్తుంది. ఒక ట్రేడింగ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా షార్ట్ టర్మ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక పెద్ద ఆశాజనకంగా కనిపించలేదు. పైగా లాస్ట్ 6 monthsగా మార్కెట్ అప్ ట్రెండ్లో కూడా బాగా అండర్ పెర్ఫామ్ చేసిన వీక్ స్టాక్ గెయిల్. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ మారుతి. ఈ మధ్య మారుతి 7,600 నుంచి 6,200 రూపాయల వరకు పడి ఈ లాస్ట్ 2-3 రోజులుగా మార్కెట్ రియాక్షన్ వచ్చినప్పటికీ మారుతిలో ఒక బాటం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇంచుమించు 6,200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఇవాళ ఒక పాజిటివ్ క్లోజింగ్ చూసాము. సో మారుతి సుజుకి ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంచెం స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్లోకి వెళ్ళడం చూస్తున్నాము. ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఈ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ పైన కూడా నిలబడింది కాబట్టి కొంచెం మారుతి సుజుకి ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ ఏషియన్ పెయింట్ కూడా ఒక స్వల్ప రికవరీ తోటి పెరిగింది. ఓవరాల్గా ఏషియన్ పెయింట్ మనకు తెలిసిందే, ఫండమెంటల్గా స్ట్రాంగ్, టెక్నికల్గా స్ట్రాంగ్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ 4 రోజులుగా 1,780 రూపాయల నుంచి 1,880 రూపాయల వరకు పెరిగింది. రెసిస్టెన్స్ నెక్స్ట్ లెవెల్ 1,920 దగ్గర కనిపిస్తుంది. సో 1,900 పైన కనుక నిలబడితే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి మరింత వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకో చెప్పుకోదగ్గ స్టాక్ చూస్తే దివిస్ ల్యాబ్. ఈ లాస్ట్ 2-3 రోజులుగా దివిస్ ల్యాబ్ బాగా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఇటీవల కాలంలో వచ్చిన ఆల్మోస్ట్ హై లెవెల్స్ని బ్రేక్ కూడా చేసింది కాబట్టి షార్ట్ టర్మ్లో చూస్తుంటే దివిస్ ల్యాబ్ కూడా బాగా పాజిటివ్గా కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక ఏషియన్ మోటార్స్ 17,800 స్థాయి దగ్గర బాగా పటిష్టంగా క్లోజ్ అయింది. ఏషియన్ మోటార్స్ ఈ మధ్యకాలంలో చూస్తే 22,000 స్థాయి నుంచి కంటిన్యూస్గా పడుతూ 1,800-500 రూపాయల నుంచి ఒక స్వల్ప రికవరీ కనిపించింది. బట్ ఓవరాల్గా ఏషియన్ మోటార్స్లో పెద్ద స్ట్రాంగ్గా కనిపించట్లేదు. సో ఇప్పటివరకు ఈ చూసిన 4 స్టాక్స్లో చూస్తే కనుక మారుతి సుజుకి కొంచెం బెటర్ బెట్గా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో కన్సాలిడేషన్ అయింది, మార్కెట్ డౌన్ ట్రెండ్లో కూడా కొంచెం తక్కువ రియాక్షన్ తోటి తన కరెక్షన్ ట్రెండ్ని కంప్లీట్ చేసుకుంది. ఓవరాల్గా బాగా నిలకడగా కనిపిస్తుంది మారుతి, కాబట్టి షార్ట్ టర్మ్లో బై అనుకోవచ్చు మారుతి సుజుకి. ఇప్పుడు ఒకసారి మన టాప్ 5 లూజర్స్ కూడా చూద్దాం. యెస్ బ్యాంక్ 50% నష్టపోయింది, 16.60 రూపాయల్లో క్లోజ్ అయింది. టాటా మోటార్స్ 9.5% నష్టపోయింది, 113.80 రూపాయల్లో క్లోజ్ అయింది. జీ ఎంటర్టైన్మెంట్ 7.3% నష్టపోయింది. ఎస్బీఐ 6.5% నష్టపోయింది. టాటా స్టీల్ ఇవాళ 6.5% వరకు నష్టపోయింది. సో ఓవరాల్గా లూజర్స్ జాబితా వదిలేస్తే గెయినర్స్ ఒక్కటి కొంచెం స్టడీగా ఉన్నాయి, అందులో మారుతి ఒక్కటి కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఒకసారి మన టాప్ 5 గెయినర్స్ కూడా చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో వాటిలో ఏమైనా కొంచెం పాజిటివ్ ట్రెండ్ ఎక్కడైనా కనిపిస్తుంది చూద్దాం. ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే. ఇవాళ ఇంచుమించు ఒక 13% పైగా పెరిగింది ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ 334 రూపాయల్లో క్లోజ్ అయింది, బాగా పటిష్టంగా ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఫ్యూచర్ లైఫ్ స్టైల్ 430 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పడి ఒక స్వల్ప రికవరీ కనిపించింది. సో ఇవాళ ఒక అప్వర్డ్ రివర్సల్ బార్ తోటి ఫ్యూచర్ లైఫ్ స్టైల్లో ఒక ట్రెండ్ షార్ట్ టర్మ్లో కొంచెం సపోర్ట్ తీసుకొని నిలకడగా రివర్స్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఫ్యూచర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బ్లిస్ జీవీఎస్ ఫార్మా. ఈ స్టాక్ గురించి కూడా ఈ మధ్యకాలంలో మనం 2-3 సార్లు చెప్పుకున్నట్టు గుర్తు, కొంచెం పాజిటివ్గా పెరగటం అనేది మనం చూసాము. బ్లిస్ జీవీఎస్ ఇవాళ 9.4% పెరిగింది. బ్లిస్ జీవీఎస్ ఓవరాల్గా ఒకసారి చూస్తే కనుక బ్లిస్ జీవీఎస్ ఈ మధ్యకాలంలో 150 రూపాయల నుంచి బిలో 100 రూపాయల వరకు పడిపోయి ఒక స్వల్ప అప్ ట్రెండ్లోకి వెళ్ళింది. సో ఓవరాల్గా ఒక కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు బ్లిస్ జీవీఎస్. పరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవాళ ఒక 6% వరకు నష్టపోయింది. ఇవాళ 77.65 రూపాయల్లో క్లోజ్ అయింది పరాగ్ మిల్క్ ప్రోడక్ట్స్. సో ఈ మధ్య కూడా చూస్తే కనుక పరాగ్ మిల్క్లో కొంచెం ఒక పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపించింది. మిల్క్ సంబంధించిన కంపెనీస్ అన్నింటిలో కూడా ఒక స్టాక్స్లో కూడా ఒక చిన్న ర్యాలీ రావడం అనేది కూడా మనం చూసాము. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు 160 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పడిపోయిన స్టాక్. సో చాలా కాలం తర్వాత పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇవాళ కొంచెం ఒక అప్రిసియేషన్ కనిపించింది. టెక్నికల్గా చూస్తుంటే పరాగ్ మిల్క్కి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, ఈ లెవెల్ నుంచి రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బేసికల్గా పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ చూస్తే కనుక మిల్క్ తయారు చేసే కంపెనీలో ప్రాసెసింగ్లో ఉన్నారు. ఈక్విటీ కూడా చూస్తే కనుక బాగా తక్కువగా ఉంది. అలాగే ఒక డీసెంట్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ పరాగ్ మిల్క్. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఫైనాన్షియల్గా కూడా చూస్తే కనుక పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ పెద్ద స్ట్రాంగ్గా లేకపోయినా కొంచెం ఫ్లాట్గా కొంచెం డీసెంట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఒక చిన్న డిప్లో మండేగా పెట్టచ్చు కనిపిస్తే పరాగ్ మిల్క్ని కన్సిడర్ చేయొచ్చు అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ ఒకసారి చూస్తే కనుక మార్కెట్లో ఇవాళ పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ అయితే కేఆర్బిఎల్ లిమిటెడ్ 268 రూపాయలు క్లోజ్ అయింది, 5% వరకు పెరిగింది కేఆర్బిఎల్. కేఆర్బిఎల్ కూడా చూస్తే కనుక బేసికల్గా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్న ఈ స్టాక్ ఓవరాల్గా డీసెంట్ కంపెనీ అనుకోవచ్చు, క్వాలిటీ కంపెనీ, క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. కేఆర్బిఎల్ ఈ మధ్య 310 రూపాయల నుంచి బాగా పడి ప్రస్తుతానికి 280 రూపాయలు, 290 రూపాయల సపోర్ట్ తీసుకొని కొంచెం ఒక రికవరీ బాటలో ఉంది అనుకోవచ్చు పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఒకసారి చూస్తే అబాట్ ఇండియా ఇవాళ 6% పైగా లాభపడింది. శంకరా బిల్డ్కాన్ ప్రొడక్ట్స్ 4%. బాంబే బర్మా ఇవాళ ఒక 3.5% పైగా. లక్స్ ఇండస్ట్రీస్ ఇవాళ ఒక 3.5% పైగా పెరిగింది. కేవీఆర్ మిల్స్, జాగరన్ ప్రకాశన్, నవీన్ ఫ్లోరైన్, సెంచరీ పాలీ, వరుణ్ బెవరేజెస్, జేబీ కెమికల్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పిఎన్జీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్, జమ్నా ఆటో, సూపర్జిత్ ఇంజనీరింగ్, ఆస్ట్రాజెనెకా ఫార్మా, ఓరియంట్ ఎలక్ట్రికల్, హనీవెల్ ఆటోమేషన్, సిసిఎల్ ప్రొడక్ట్స్, స్ట్రైడ్స్ ఫార్మా, ఈ క్లాక్ సర్వీసెస్, హెక్సవర్ టెక్నాలజీస్, బజాజ్ ఎలక్ట్రికల్స్, పిఎన్జీ హెల్త్ ఇవన్నీ కూడా యావరేజ్గా 1, 2, 3% వరకు లాభపడింది. అలాగే ఒకసారి మనం కొంచెం చిన్న స్టాక్స్కి వెళ్తే వాటిలో ఏమన్నా కొంచెం ఉన్నాయని చూస్తే సోమీ కన్వేయర్ అంట ఒక 20% పెరిగింది. గ్లోబల్ స్పేస్ టెక్నాలజీస్ 20% పెరిగింది. మగధ్ షుగర్ ఎనర్జీస్ ఒక 19% పెరిగింది. ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్, సూర్యలక్ష్మి కాటన్స్, ఆర్టమిస్ ఎలక్ట్రికల్స్, ఇంటెన్స్ టెక్నాలజీస్, గ్రాఫిట్ ఇండియా, వీనస్ రెమెడీస్, మాధవ్ మార్బల్స్, ఐఎస్ఎంటీ, డిక్సన్ టెక్నాలజీస్, బీడ్స్ ఇవన్నీ కూడా కొంచెం మార్కెట్లో పెరిగిన స్టాక్స్. సో మార్కెట్లో చూస్తే కనుక ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక భారీ కరెక్షన్ కనిపించింది. కరెక్షన్ తర్వాత ఒక స్వల్ప రికవరీ కనిపించింది. ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో కొంచెం బెటర్ ప్లేస్ స్టాక్స్ చూస్తే కనుక ఒకటి దివిస్ ల్యాబ్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పటిష్టంగా ఉన్న స్టాక్. ఏమాత్రం మార్కెట్ కనుక అనుకూలిస్తే దివిస్ ల్యాబ్ న్యూ హైకి కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే కనుక ఒకసారి మనకి కోటక్ బ్యాంక్ 1720 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు పడి 1600 దగ్గర బాగా స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఒక స్వల్ప రికవరీ బాటలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో కోటక్ బ్యాంక్ కూడా చూస్తుంటే షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బహుశా ఇది కోటక్ బ్యాంక్ని సోమవారానికి షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు, దివిస్ ల్యాబ్ని కూడా ఒక షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. ఈ రెండింటిని ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ అవుతే కనుక 11,000 దగ్గర ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోకి, అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్లో అన్ని స్టాక్స్లోనూ ఒక డీప్ క్రాక్ వచ్చింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంది, కొంచెం సర్దుబాటుకి వెళ్ళే అవకాశాలు ఉంది. ఏ లెవెల్లో మార్కెట్ ఎగ్జాక్ట్గా సపోర్ట్ తీసుకుంటుంది, ఏ లెవెల్లో కొంచెం స్థిరపడుతుందన్న అంశాన్ని కూడా మనం గమనించాలి. మార్కెట్లో జనరల్గా ట్రెండ్స్ ఎలా ఉంటాయంటే ఒకటి మార్కెట్ పడుతున్నప్పుడు డౌన్ ట్రెండ్ తర్వాత సపోర్ట్ తీసుకోవటము, కన్సాలిడేషన్ అవ్వటము, కన్సాలిడేషన్ తర్వాత అప్వర్డ్ రివర్సల్. అలాగే అప్ ట్రెండ్లో కూడా ఉన్నప్పుడు అప్కి వెళ్ళటము, కన్సాలిడేషన్ పట్టడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడే పడింది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ రావాలి, కన్సాలిడేషన్ తర్వాత ట్రెండ్ రివర్స్ అవ్వాలి. సో ఇప్పటివరకు మనం చెప్పిన స్టాక్స్లో చూస్తే కనుక 2-3 సెలెక్టివ్ స్టాక్స్ హిందుస్థాన్ లీవర్ కానీ, దివిస్ ల్యాబ్ కానీ, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కొంచెం పాజిటివ్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్ రికమెండేషన్ కింద షార్ట్ టర్మ్ బై తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రోజు క్లోజింగ్ రిపోర్ట్.